ఎంపీగా పోటీ చేయాల్సిన సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దారుణమైన పరిస్థితుల్లో ప్రజలు నివసిస్తున్నారంటే కడుపు తరక్కుపోతాం, మనసు చలించిపోతాం, అంత దారుణంగా ఉంది పరిస్థితి. మరి అట్లాంటి ఒక నియోజకవర్గానికి మిమ్మల్ని సెలెక్ట్ చేసినప్పుడు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేయడం పెద్ద కష్టం కాదు, ఎవరైనా చేస్తారు. పెద్ద ఓషన్లోను నదిలోను పెద్ద ట్యాంక్లోను చేస్తేనే కదా. ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉంటుంది, అది ఎక్కడికి పోదు అని మీరు చాలా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకున్నారు. అమరావతి చట్ట ప్రకారం ఏర్పడిన రాజధాని కాబట్టి అంగుళం కూడా ఎవరూ కదిలించలేరు అనేది విషయం చెప్పారు. స్థానికుడు కాదు ఆయన అన్న ప్రశ్నకి స్థానికుడికి డెఫినేషన్ ఏంటో నాకు తెలుసుకోవాలనుకుంటుంది. నర్సరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ అని ఆయన కంటెస్ట్ చేస్తారు, ఆయన స్థానికుడు. కేసునేని నాన్నగారు చార్టెడ్ ఫ్లైట్లో తిరిగే వాళ్ళకి టికెట్ కేటాయిస్తారా, ధనికులకు కేటాయిస్తారని చాలా మాట్లాడారు. ఆయన ఎవరు చెప్పారు? ఆయన సంగతి ఆయన చూసుకోవాలి. అంటే ధనికుడైతే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకూడదని ఉందా, ఆయన అడుపుతింటా ఉన్నాడా? కేసునేని నాన్నగారు సొంత తమ్ముడు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నా కూడా ఆయనపై ఫోకస్ పెట్టేదానికన్నా సుజనా చౌదరి గారి మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అది ఆయన స్థాయి అంత దిగజారిపోయింది, అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుతున్నాడు. అయితే నాని వర్సెస్ సుజనా చౌదరి అంటూ ఏనుగు రోడ్డు మీద వెళ్తా ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి పాపం తెలియక. కూటమిగా మూడు పార్టీలు ఏర్పడ్డాయి, కానీ టీడీపీకి బీజేపీకి ఇంకా గ్యాప్ ఉంది. అంటే మిగతా నియోజకవర్గాల్లో ఓవరాల్ గా లోకేష్ గారి వల్ల మీకు చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ ఉంది అనే మాట వినిపించింది. అందుకే కదా ఎప్పుడు చెప్తాను చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ పాలిటిక్స్ నుండి క్విట్ అవుతాను అనే వరకు ఎందుకు వచ్చారు, అంటే ఏం బాధ పెట్టింది మిమ్మల్ని? టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ మ్యాంగో న్యూస్ లో.